రెడ్డి హత్య కేసులో సిబిఐకి లేఖ రాస్తూ అవినాష్ సరికొత్త పాయింట్ రేజ్ చేశారు ఇంతవరకు అసలు చర్చకి రానటువంటి పాయింట్ వేక హత్య జరిగిన ప్రదేశాన్ని కడప పోలీసులు క్లూజ్ టీం పరిశీలించి బాత్రూమ్ గోడలో తలుపు ఉన్న వేలిముద్రలను సేకరించింది ఆ వేలిముద్రలో కొన్ని నలుగురు నిందితులు వేలిముద్రలతో సరిపోలేదు అంటే హత్య జరిగిన రోజు రాత్రి ఆ నలుగురు నిందితులే కాకుండా ఆ ఇంట్లో మరెవరో అన్నట్టు స్పష్టమవుతుంది సీబీఐ అప్రూవర్గా మార్చిన దస్తగిరి ఆ వ్యక్తి పేరును వెల్లడించలేదు ఆ వేలిముద్రలు ఎవరివి అనే కోణంలో సిబిఐ దర్యాప్తు చేయలేదు ఎవరిను రక్షించేది ఆ వేలిముద్రను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోందని స్పష్టమవుతుంది ఆ వేలుముద్రలు ఎవరు అన్న కోణాలు దర్యాప్తు చేస్తే ఈ హత్య వెనక అసలు కుట్ర బయటపడుతుంది ఇది ప్రధానమైనటువంటి పాయింట్ వాస్తవంగా ఇది కనుక ముందుగా ఈనాడు జ్యోతి రాస్తే అది రెడ్డి మర్డర్ని అవినాష్ లేకపోతే భాస్కర్ రెడ్డి జయించారు అన్నటువంటి కోణం అవుతుంది ఇప్పుడు వాళ్ళ వేలుముద్రలు కూడా చెక్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఈ వేలు ముద్దరుదే అంటే వీళ్ళ వైపు నుంచి ఎవరో చేశారనడానికి రైజ్ చేసినట్టు కనబడుతుంది ఇక్కడ కావాలని నేనే ఈ పాయింట్ రైజ్ చేసినట్టు కనబడుతుంది సిబిఐ చీఫ్కి లేఖ రాసిన నేపథ్యంలో ఏం తెలుస్తారో చూడాలి